గుమ్మడి నర్సయ్య కూడా ధరణి బాధితుడే. తన 2 ఎకరాల భూమి ధరణిలో చూపించడం లేదని 2 ఏళ్లుగా తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే సెక్రటరియట్ లో రెవెన్యూ మంత్రిని కలిసి పరిష్కరించాలని వినతి ప్రజావాణిలో ధరణి భూ సమస్యల ఫిర్యాదులే ఎక్కువనంట. సో ధరణిని రద్దు చేస్తా అని చెప్తేనే చాలా మంది రైతులు కూడా ఏ భూ బాధితులైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. సో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూడా అదే బాధనంట. ఇంకో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రజానాయకుడు గుమ్మడి నర్సయ్యకు ధరణి తిప్పలు తప్పలేదు. 5 సార్ల ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నర్సయ్యకే ఈ ధరణి సార్ ఏమన్నాడు, కేసీఆర్ నేను ధరణి తీసుకొని వచ్చిన, ఈ ధరణి భూములకు భద్రత అని చెప్పాడు. ఆ ధరణి ద్వారా చాలామంది లక్షలాది మంది పేద ప్రజల భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇప్పుడు ఆ భూములు మళ్ళీ వాళ్ళకి రానికి మళ్ళా ఈ ప్రజాభవన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే 5 సార్ల ఎమ్మెల్యే అయింది ఆయన. తన 2 ఎకరాల భూమి ధరణిలో చూపించలేదని 2 ఏళ్ల నుంచి ఆయన ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. కొత్త ప్రభుత్వం రావడంతో రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కలిసేందుకు శుక్రవారం ఆయన సెక్రటరియట్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెలుగుతో మాట్లాడారు. నా 2 ఎకరాల భూమికి సంబంధించి ధరణిలో సమస్య వస్తే 2 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం దొరకలేదు. మా మంత్రిని కలిసి నా భూమి సమస్యను చెప్పినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అని ఆయన తెలిపారు. తప్పుల సవరణ జరగట్లేదు. ప్రస్తుతం ధరణిలో తప్పుల సవరణకు వచ్చిన అప్లికేషన్పై సందిగ్ధం నెలకొన్నది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ధరణిలో అగ్రికల్చర్ భూములు అమ్మకాలు కొనుగోలు తప్పుల సవరణకు కోసం వివిధ మాడ్యూల్స్ కింద వచ్చిన అప్లికేషన్లు కలెక్టర్ లాగిన్లోనే పెండింగ్లోనే పడిపోతున్నాయి. సీసీఎల్లోనూ లక్షల్లో అప్లికేషన్లు అప్రూవల్ కోసం పెండింగ్లో ఉన్నాయి. దీంతో రైతులు అవసర పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల సీఎం రేవంత్ ధరణిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించగా ధరణిలో తప్పుల తనక గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల గోల్మాలపై సీరియస్ అయ్యారు. పోర్టల్ నిర్వహించే కంపెనీలపై కూడా రిపోర్ట్ అడిగారు. దీంతో అప్పటి నుంచి ధరణిలో ట్రాన్సాక్షన్ నిలిచిపోయాయి. సర్కార్ ఐఏఎస్ అధికారుల బదిలీ చేపడుతుందన్న సమాచారంతో తమకెందుకు ఇబ్బందని కలెక్టర్ ధరణిని పట్టించుకోవడం మానేశారు. ధరణి వ్యవహారంలో గతంలో రియల్ భూమున్న జిల్లాలో పనిచేసిన 2 కలెక్టర్లపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. సో బయటకు వస్తున్న సమస్యలు, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజావాణి నిర్వహించడం ధరణి సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రజాభవన్లో వారంలో 2 రోజులు నిర్వహిస్తున్న ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదుల్లో రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ ధరణి పోర్టల్పై సమీక్ష నిర్వహించారు. పోర్టల్తో పాటు రైతుల సమస్యలు తీరేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని దానిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిందంట. సో ఏ ధరణి ద్వారా అయితే లక్షలాది మంది పేద ప్రజలు రైతులు ఇబ్బందులు పడతారో వాళ్ళ భూములు సాగు చేస్తున్న భూములు ఈ ధరణి పేరుతోటి ఏ భూస్వామి అయితే ఉండో వానికి దక్కడంతో, సో ఈ ఏ ప్రజావాణి అయితే వారానికి 2 సార్లు అధికార పార్టీ నిర్వహిస్తూ ఉందో, సో మెజార్టీ ప్రజలు ఈ ధరణి సమస్యతోటే వస్తూ ఉన్నట. సో అందులో భాగంగానే గత కొన్ని సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే 5 సార్ల ఎమ్మెల్యే అయిన ఒక సామాన్యుని తరహాలో జీవించే గుమ్మడి నర్సయ్య గారికి కూడా 2 ఎకరాల భూమి ధరణిలు ఆగమైతే గతంలో ఉన్న గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఆయన సొంత జిల్లా అయిన మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి నా సమస్యకి ఇది ఉంది, ధరణిలో నా 2 ఎకరాలు కథమైంది, మళ్ళీ నాకు రావాలని చెప్పి ఆయన వేడుకున్న పరిస్థితి. అంటే 5 సార్ల ఎమ్మెల్యే గెలిచిన గుమ్మడి నర్సయ్యకే ఈ ధరణి ప్రభావాన్ని చూపిస్తే అంటే ఇక సామాన్యులు ఎటు పోవాలి? ఒక మాజీ ఎమ్మెల్యేనే ఆయన భూమి ఆయన దాకా తెచ్చుకోలేకపోయిందంటే ఇక సామాన్యం నుంచి ఎంతకు ఎట్లా వస్తుంది భూమి? ఇక ఆలోచించాలి, గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీరు వస్తేనే మార్పు వస్తుంది, మీరు గెలిస్తేనే మా భూములకు అండదండ ఉంటుందని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఏ పేద ప్రజల భూమి ధరణి పుణ్యాన అన్యాకృతమైందో మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళ చేతికి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ దిశగా మీ అడుగులు ఉండాలి.